చేయాల్సిందంతా చేశా. నేనైతే నిన్ను నమ్మను. నువ్వు నా చెల్లెలివి కాదు, పరాయిదానివి. దయచేసి నా గురించి ఎలా మాట్లాడకక్క, దయచేసి నా గురించి ఎలా మాట్లాడకు. మళ్ళీ ఇంతకాలం నువ్వు నా సహనాన్ని మాత్రమే చూసావు, ఇకపై నేనేంటో చూపిస్తాను. మర్యాదగా నా బిడ్డను తీసుకొచ్చి నాకు ఇచ్చేసి, లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నేనున్నది ఉన్నట్టే మాట్లాడుతున్నాను, నేనేం హద్దులు దాటడం లేదు. ఈరోజు నుంచి నాకు చెల్లెలే కాదు, భర్త కూడా లేడనుకుంటాను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు అరవింద్. వాళ్ళిద్దరి దగ్గర నుంచి నా బిడ్డను తీసుకుని నాకివ్వు. నువ్వు అలా చేయలేదంటే నేను నీకు విడాకులు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది.